ఎవరైతే అవిధేయురా అనేటువంటి భార్య ఉంటుందో వారికి ఇస్మాయిల్ అలీస్లం వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన చాలా సందర్భాల్లో మన గురువులు పండితులు ఆలిములు విషయం చెప్తుంటారు ఇబ్రాహీం అలీస్లం వారి యొక్క కుమారుడు ఇస్మాయిల్ అలీస్లాం ఇస్మాయిల్ సలాం ఏ సందర్భం అంటే అప్పటికి అలీ అలీస్లం వారు చనిపోయారు ఇబ్రాహీం అలీస్లం యొక్క హుర్బానీ సంఘటన సమాప్తం అయిపోయింది ఆ తర్వాత ఒక రోజు అలీ అలీస్లాం వారు ఏం చేశారు అంటే ఇస్మాయిల్ అలీస్లం వారి ఇంటికెళ్లారు అప్పుడు ఇస్మాయిల్ భార్య ఉంటుంది ఆయన సలాం చేసి ఏమంటారంటే ఏంటమ్మా ఎలా ఉన్నావు నీ జీవితం ఎలా గడుస్తుందంటే ఏం చెప్పనండి ఏం జీవితం ఇది ఏంటో నాకు అర్థం కాదని అవిధేయతతో కృతజ్ఞత భావంతో ఆమె అవిధేయతగా మాట్లాడుతుంది ఆ తర్వాత ఇస్మాయిల్ వచ్చేసిన తర్వాత ఇంటి గడప మార్చండి అని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇస్మాయిల్ అలీస్లం వారి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసి ఏమడుగుతారంటే ఎవరైనా వచ్చారా అని అడిగితారు వచ్చారండి ఒక పెద్ద మనిషి వచ్చాడు వచ్చేసి ఏం చెప్పారు అంటే ఇంటి గడప మార్చండి అని చెప్పారు చెప్పి వెళ్ళిపోయారు అంటారు ఆ తర్వాత దాని అర్థం ఏంటంటే నా తండ్రి నీకు విడాకులు ఇవ్వండి అని చెప్పాడనేసి ఇస్మాయిల్ అలీస్లాం తన భార్యకు విడాకులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రభక్త భారీగా ఉండి అవిధేయతతో ఉండడం అల్లాకు ఇష్టం లేదు కాబట్టి ఆనాటి వహి ఏదైతే ఉందో ఇబ్రాహీం అలీస్లాం వారు ఈ విధంగా తన యొక్క కోడల్ని ఆదేశించడం జరిగింది తర్వాత సరిగా ఒక సంవత్సరం తర్వాత ఇబ్రాహీం సలం వారు మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఉంటారు ఇస్మాయిల్ సలం వారు తర్వాత ఎలా ఉన్నావమ్మా ఏంటి ఎక్కడున్నాడు ఇస్మాయిల్ అంటే ఇస్మాయిల్ లేరండి బయటికి వెళ్ళారు ఎలా ఉన్నంటే అల్లా దేవల్ల చాలా బాగున్నామండి మంచి జీతం గడుపుతుంది అల్లా మాకు బాగా తినిపిస్తున్నాడు చాలా హ్యాపీగా ఉన్నామండి మంచి దొరికాడు దొరికాడనేసి కృతజ్ఞతతో విధేయతతో మాట్లాడడం జరుగుతుంది అయితే ఇస్మాయిల్ వచ్చేసిన తర్వాత ఇంటి గడపను మార్చకండి అలానే ఉండనివ్వండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ ఇస్మాయిల్ సలం వారు వస్తారు ఎవరైనా వచ్చారా ఆ వచ్చారు ఒక పెద్ద మనిషి ఏం చెప్పారు అంటే ఆయన మీకు సలాం చెప్పమని చెప్పాడు ఇంటి గడప మార్చవద్దు అని చెప్పారు అంటే వచ్చింది ఎవరో కాదు మా నాన్న ఇబ్రాహీం నీకు విడాకులు ఇవ్వద్దని చెప్పారు నీతో పడే జీవితం గడపండి అని చెప్పారు అనేసి ఇస్మాయిల్ సలం వారు తన భార్యతో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒక భార్య ఎల్ల వేళలో కూడా విధేత చూపుతూ ఉండాలి నా శుక్రీ పని ఉండకూడదు ఒక భర్త తన సంపాదన ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కష్టాల్లో ఉన్నా కడగణలో ఉన్నా ఎవ్రీథింగ్ అల్లా ఇస్ గ్రేట్ అల్లందుల్లా అల్లా మాత్రమే స్తుంపదగినవాడు అనేటటువంటి విషయం ఎప్పుడు కూడా మన పెదాలలో ఇదే విషయం రావాలి